ఈ ఫోటోస్లో ఉన్న నేమ్ లాగా మీ నేమ్తో కూడా చేసుకోవచ్చు. బాగుంది కదా చూడడానికి, సాయి అనే గుర్తు అయితే నేను తయారు చేశాను, బాగుంది కదా. సో మీరు ఎలా చేసుకోవాలి నేను చెప్తాను. మీరు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఈ బ్లాగ్లోకి రావాలి. ఈ బ్లాగ్ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, అది క్లిక్ చేసి డైరెక్ట్గా ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాంప్ట్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ను కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ వెబ్సైట్ లింక్ ఉంది కదా, అఫీషియల్ వెబ్సైట్ బింగిం మీద దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రైట్ సైడ్ 3 లైన్స్ని క్లిక్ చేసి అకౌంట్ తయారు చేసుకోండి. ఫస్ట్ టైం యూస్ చేసే పని అయితే అది మీకు ప్రాబ్లం వస్తే ఎలా చేసుకోవాలి అకౌంట్ అని చెప్పి వీడియో చేస్తున్నాను, ఈ ఛానల్లోనే ఉంది, చెక్అవుట్ చేయండి. తర్వాత ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ సాయి అని ఉంది కదా, ఈ సాయిని తీసేసి మీ నేమ్ ఏమి ఉందో అది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ క్రియేట్ అనేది కొట్టండి. ఫ్యూ సెకండ్స్ అయితే ఆగండి, తర్వాత మీకు ఫొటోస్ అయితే జనరేట్ అయిపోతాయి. సో చూడండి జనరేట్ అయితే అయిపోయి చూడండి అమేజింగ్గా ఉన్నాయి కదా, చాలా స్టైలిష్గా. సో నేనైతే ఇది ఓపెన్ చేస్తున్నాను, ఇది బాగుంది చూడడానికి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ పడితే ఈ ఫోటో డౌన్లోడ్ అయిపోద్ది.